सरस्वती देवी राति मीद कूर्चुनुंडि पक्कने नेमली हंस निलबड़ी एंदुकुंटाई सरस्वती देवीनी अंदरं चित्रपटाल्लो प्रतिमल्लो चूस्तूने उंटां ब्रह्मपत्नी अयिन ईमे तेल्लनि वस्त्रालु धरिंचि श्वेत पद्मंलो कूर्चुनि माणिक्य वीणनु मीटुतू उंटुंदि ఆమెకు శరదృతువు అంటే ఇష్టం మూల నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంసవాహనం మరియు నెమలిపించమంటే ఇష్టం మరి అలా సరస్వతీ దేవి రాతి మీద కూర్చొని ఉంటే పక్కన నెమలి హంస నిలబడి దర్శనం ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కమల పుష్పం నిలువు లోతులో నీటిలో బురదలో పుడుతుంది నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు నీటికి నానదు చీకటి అంటే ఇష్టం ఉండదు వెలుగు ఉంటేనే వికసిస్తుంది అందుకే దీనిని జ్ఞాన పుష్పంగా హిందువులు గౌరవిస్తారు అయితే సరస్వతీ దేవి రాతి మీద కూర్చొని ఉండడానికి ఒక సంకేతం ఉంది సరస్వతి సర్వ విద్యలకు ఆది దేవత శక్తి సంపదలు స్థిరం కావు ఏదో ఒక నాటికి హరించుకుపోతాయి కానీ విద్య బండరాయిలా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియపర్చడానికే సరస్వతీ దేవి రాతి మీద కూర్చొని ఉంటుంది ఆమే హంసనే వాహనంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే హంస జ్ఞానపక్షి పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యం కాదు కానీ హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుంది అంటే విద్య వల్ల వివేకం విజ్ఞానం లభిస్తాయని తెలియపర్చడానికే ఆమె హంసవాహిని అయింది ఇక నెమలి ఆమె వద్ద ఎందుకుంటుందంటే సమస్త ప్రాణులు ఆడ మగ కలిసి సంభోగం చేస్తాయి కానీ నెమలికి సంభోగం ఉండదు పవిత్ర పక్షి ఇది మగ నెమలి కంటి నీటిని తాగి గుడ్డు పెడుతుంది ప్రపంచంలో రతిక్రియ జరపని పక్షి ఇదొక్కటే అదే విధంగా విద్య పవిత్రమైనదని విద్య నేర్చుకునేటప్పుడు పవిత్రంగా ఉండాలని తెలియపర్చడానికే నెమలిని సరస్వతీ దేవి వద్ద ఉంటుంది సరస్వతీ దేవి రాతి మీద కూర్చొని ఉండి పక్కనే నెమలి హంస నిలబడి ఉండటం వెనుక ఆంతర్యం మనసు ఎప్పుడు సుస్థిరంగా ఉంటూ మనకి ఉండే విజ్ఞానము అనేది ఎప్పుడు పవిత్రంగా ఉండాలని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతుచిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూడ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.